నమస్కారము. మాస ఫలితాలు డిసెంబర్ నెలలో ఈ మార్గశిర మాసానికి సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకునే సందర్భంలో వృశ్చిక రాశి వారికి ఈ మార్గశిర మాసంలో ఎలా ఉండబోతుంది అనే గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో వృశ్చిక రాశి వారికి తాము చేసేటటువంటి వృత్తి పనులు వ్యాపార పనులు అన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా భూములు ఆస్తులు వాహనాలు సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడం, నూతనమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్నది సాధించుకోగలుగుతారు, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అధికారులు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించి మీ యొక్క అభివృద్ధికి తోడ్పడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటంలో ఈ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విలువైనటువంటి వస్తువుల పట్ల ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. అంతేకాకుండా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో తిరిగి వాటిని ప్రారంభించుకోగలుగుతారు. అనుకున్న లక్ష్యాలను సాధించుకుని అందరి ప్రశంసలను కూడా పొందగలుగుతుంటారు ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా ప్రభుత్వంతో కూడిన ప్రభుత్వం యొక్క ప్రభుత్వం ద్వారా మీరు ఏవైతే అనుకున్నటువంటి పనులు ఉంటుంటాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అధికారులు మీకు అనేక విధాలుగా సహకరించి మీ యొక్క అభివృద్ధికి సహాయపడేటటువంటి ప్రయత్నం చేసి మీకు ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాల్లో ఇందాక చెప్పినట్లుగా భూములు వాహనాలు సౌకర్యాలు ఇత్యాది అంశాల్లో కనుక కాస్త నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వాటి వలన ఇబ్బందులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా ఇటు కుటుంబ పరంగా అటు వ్యవహారిక పరంగా ఇంట బయట ఒత్తిళ్లు ఏర్పడేటటువంటి సూచన కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. వేరువేరు రూపాలలో అనుకూలమైనటువంటి ఆరోగ్యాలు ఉన్నప్పటికీ కూడా మితమైనటువంటి ఆహార లోపాలు ఏవైతే ఉంటుంటాయో, ఆహార విషయాల్లో ఏవైతే మీరు నియమాలు పాటించరో అటువంటి వ్యక్తులకు మాత్రం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా మీరు శ్రద్ధతో వహిస్తూ కార్యక్రమాలు చేపడుతూ ఉండాలి. నూతనమైనటువంటి కార్యక్రమాలు అప్పుల విషయాలు అప్పుల ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో కాస్త కలిసి వచ్చేటటువంటి అవకాశమే ఉంటుంది. ఇతరులతో మాట్లాడే సందర్భంలో వృశ్చిక రాశి వారు అనుకోకుండా అకారణంగా ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇటువంటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణాలు మీ మనస్సును కలిసివేస్తూ ఉంటాయి. ఏదో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అలా జరగకుండా ఉండాల్సింది అనేటటువంటి మాటలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో ముఖ్యంగా తాము ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో సంయమనమును కోల్పోకుండా ఎదుటివారిని తులనాడకుండా అవమానపరచకుండా వారి మీద సెటైర్స్ వేయకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. కాబట్టి అటువంటి తొందరపాటు తరములు మాత్రం మీ యొక్క మాట విలువను మీ యొక్క గౌరవాలను తగ్గించి వేస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎవరైతే క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారో వారందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. చక్కని జీతభత్యాలు పెరుగుతూ ఉంటాయి. ప్రమోషన్స్తో కూడినటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయి. వృత్తుల్లో పురోభివృద్ధి కూడా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆనందకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కాస్త స్థితిమంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సంపదలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత మంచి పెరుగుదల కూడా ఏర్పడుతుంది. ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ మాసంలో మీరు చేసేటటువంటి పనులు చేపట్టబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఎవరైతే నమ్మకంతో నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా చక్కని ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికంగా చక్కని పరిపుష్టి ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఖర్చుల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులను
ఖచ్చితంగా మీరు తగ్గించుకుంటూ ఉండాలి. వేరు వేరు రూపాలలో మీరు చేసేటటువంటి పనులు, మీరు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. లేనట్లయితే వాటి వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ముందు చూపుతో ఎప్పుడైతే మీరు వ్యవహరిస్తూ ఉంటారో తదనుగుణంగా మీకుండేటటువంటి ప్రయోజనాలు కూడా చక్కగా సిద్ధింపిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగజేయటంలో మీ కుటుంబ సభ్యులు కూడా మీకు సహకరించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉంటుంటాయో వాటిని అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసుకోగలుగుతారు. నచ్చిన వారిని కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు. అవసరానికి తగినటువంటి సహకారాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ మాసంలో జరుగుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఉన్నటువంటి కొన్ని రకాల ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి క్రయ విక్రయాలు చేయకూడదు. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నందున అటువంటి విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం లేకుండా జాగ్రత్తగా మీ యొక్క సమస్యను సావధానంగా పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సానుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత అవసరానికి ధనం సమకూరుతూ ఉంటుంది. వేరు వేరు రూపాలలో మీరు అనుకునేటటువంటి పనులు కూడా చేపడుతూ ఉంటారు. అయితే వివాదాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రవర్తన, దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే మీరు నమ్మి కొన్ని పనులు అప్పచెప్తూ ఉంటారు, ఎవరైతే దగ్గర వారని చెప్పేసి మీరు అనుకుంటుంటారో వారి యొక్క ప్రవర్తన మీకు కొన్ని కొన్ని సందర్భాల్లో బాధను కలగచేస్తూ ఉంటుంది. మీరు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలపైన దృష్టిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి సమయాన్ని, ప్రతి విలువైనటువంటి సందర్భాన్ని కూడా మీరు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు అధికారిక అలాగే ఉద్యోగపరమైనటువంటి స్నేహితుల, వ్యాపారపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారాలు మీకు తోడయ్యి అనుకున్నటువంటి స్థితికి చేరుకోగలుగుతూ ఉంటారు. గొప్పవారిని కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని కీలకమైనటువంటి చర్చలు చేపట్టి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. తద్వారా మీ నిర్ణయాలు గొప్ప గొప్ప ఫలితాలను ఇచ్చి ఆర్థికపరమైనటువంటి స్థితిమంతాన్ని కలిగచేసే అవకాశాలు ఉంటుంటాయి. మొత్తం మీద ఈ మాసంలో మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాగణపతి స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం, మహాగణపతి స్వామి వారిని గరికతో అర్చించే ప్రయత్నం చేయటం, మోదకము సమర్పణ చేయటం, లేదా ఒక చిన్న బెల్లం ముక్క స్వామివారికి సమర్పణ చేసి స్వామివారికి ఒక 41 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మెల్లమెల్లగా మీ సమస్యలన్నీ తీరిపోయి ఆనందప్రదమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఈ మార్గశిర మాసానికి సంబంధించినంత వృశ్చిక రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.